Yeah, I'm no beginner. సో హెల్లో పోకిమన్ ఫ్యాన్స్, ఎలాగున్నారు? ఈరోజు నేను ఒక థీరీ వీడియో కాకుండా మీకోసం తీసుకొచ్చాను ఒక అద్భుతమైన స్టోరీ. అది కూడా ఒక ఫేమస్ పోకిమోన్ కామిక్ స్టోరీ. దాని పేరే పోకిమోన్ అడ్వెంచర్స్. దీని మీద 29 బుక్స్ దాకా ఉన్నాయి. సో దాన్ని ఈజీగా ఒక్కో చాప్టర్గా నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ ఎపిసోడ్ చూద్దాం. స్టోరీ హిడెన్ రికుసాక, ఆర్ట్ మోటో. సో ఈరోజు అయితే వాల్యూమ్ 1 స్టార్ట్ చేద్దాం, చాప్టర్ 1తో. అనగనగా అదొక ఊరు. ఆ ఊరి పేరు ప్యాలెట్ టౌన్. అయితే అక్కడ దగ్గరలో ఉన్న పార్క్లో చాలా హోరాహోరీగా ఉంది. అక్కడ చూసుకుంటే అక్కడ ఒక నీడో రినో ఉంది. అక్కడ ఉన్న పిల్లలందరూ ఆ నీడో రినోని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ నీడో రినో మాత్రం వాళ్ళకి పట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏ సైలెంట్ కూడా నేను పట్టుకుంటాను, అలా గొడవ చేస్తున్నాడు. అప్పుడే అక్కడ దగ్గర ఉన్న ఒక అమ్మాయి పోకీ బాల్ గో అని ఒక నిశ్రీ వేసింది. కానీ నీడో రినో చాలా పవర్ఫుల్గా ఉంది. అది వెంటనే పోకీ బాల్ నుంచి బయటకు వచ్చేసింది. అబ్బా, మళ్ళీ మిస్ అయిందే అన్నాడు. అప్పుడు మన హీరో వస్తాడు మన స్టోరీలో. అతని పేరే రెడ్. ఒకవేళ మీరు పోకిమాన్ పట్టుకోవాలనుకుంటే జస్ట్ పోకీ బాల్ వేయకూడదు. ముందర దాన్ని వీక్ చేసి పోకిమాన్ బ్యాట్లో ఓడించి ఆ తర్వాత పోకిమాన్ బ్యాటి చేసిన తర్వాత పోకీ బాల్ వేయాలని వివరించాడు. సో ఇంతటితో చాప్టర్ 1 మొదలవుతుంది. ఏ గ్లీమ్స్ ఆఫ్ ద గ్లో పాలీవాల్ వాటర్ గన్. పాలీవాల్ అలా వాటర్ గన్ యూజ్ చేయగా నీడో రినోకి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. అక్కడ పిల్లలందరూ వావ్, మళ్ళీ బాగా చేశాడే, ఏంటా 10 నీర్సం ఉంది, ఇదేనా ఛాన్స్, పోకీ బాల్ వెళ్ళు అని రెడ్ ఒక పోకీ బాల్ని విసిరేశాడు. ఆ తర్వాత అప్పో నీడో రినో పోకీ బాల్లోకి వచ్చేసింది. ఆహా, నేను ఒక నీడో రినోని పట్టుకున్నాను. వావ్ రెడ్, నువ్వు చాలా బాగా చేసావు, వాళ్ళకి నీకు ఇది ఎలా తెలుసు, వాళ్ళకి నువ్వు మా అందరికీ ఇలాంటివి అన్నీ నేర్పించాలి నువ్వు మాకు అని అక్కడ రెడ్తో అందరు చిన్నపిల్లలు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ మాత్రం నవ్వుతూ ఉన్నాడు. అప్పుడే రెడ్ ఇంకా, నేనంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు, ఈ ప్యాలెట్ ఉండడం నేనంటే అందరికీ తెలుసు, ఇంకా నేను ఈ చుట్టుపక్కల ఒక బెస్ట్ పోకిమాన్ ట్రైనర్ అని అందరికీ దగ్గర షో కొడుతున్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోకిమాన్లు అంటే ఏంటి వాటి గురించి అంతా వివరిస్తున్నాడు. ఆ పోకిమాన్లు చాలా కైండ్స్ ఉంటాయి, ఇంకా అవి ఫారెస్ట్లో ఉంటాయి, లేక్స్ ఉంటాయి అని అది ఇది అక్కడ చిన్నపిల్లలకి సూక్తులు చెప్పాడు. అలా ఇంటికి వెళ్తుండగా, వావ్ రెడ్, నువ్వైతే అన్ని పోకిమాన్స్ పట్టుకోవాలనుకుంటున్నావా? అవును, నేను అన్ని పోకిమాన్స్ పట్టుకుంటాను. హే, నీకు ప్రొఫెసర్ ఓక్ తెలుసా? ఆ ముసలి అయిన మారుమూల గ్రామంలో ఉంటాడు వాడా, వాడుతో నాకెందుకు అనుకో, కానీ అతనికి పోకిమాన్ గురించి చాలా బాగా తెలుసు అండి. నీకేం తెలుసు? అతని దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేను మీకు ఏం కావాలంటే అది నేర్పిస్తాను. నేను మీకు పోకిమాన్ గురించి అన్నీ నేర్పిస్తాను, మీరు వాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కావచ్చు, కానీ తను తన మనవడికి ఎలా బెస్ట్ పోకిమాన్ ట్రైనర్ అవ్వాలో నేర్పించాడంట. మనవడా? అవును, తను ఓ విదేశాల దగ్గర చదువుకున్నాడు, ఈ మధ్యనే మళ్ళీ ప్యాలెట్ టౌన్కి వచ్చాడు, తనకి పోకిమాన్ గురించి చాలా బాగా తెలుసు. వాడెవడైతే నాకేంటి, నేనైతే వాడిని ఈజీ కూడా చేస్తా, నా ముందర కొంచెం సేపు కూడా ఉండలేడు, ఎందుకంటే నా దగ్గర నా పోలివాల్ ఉందని రెడ్ చెప్పాడు. పోలివాల్ నీకు కూడా తెలుసు కదా మన గురించి. సరే రెడ్, నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. ఓ సరే సరే అలా అనుకుంటూ రెడ్ ఏదో ఆలోచిస్తూ వెళ్ళాడు. ఆ ముసలైన ప్రొఫెసర్ రోకా అని ఆలోచిస్తుండగా ఎదురులో ఒకటి గుద్దుకున్నాడు. ఏయ్, ఎవడరా నువ్వు, చూసి నడవలేవా అన్నాడు. సారీ సారీ అన్నాడు. వాళ్ళకి వీళ్ళెవరబ్బా, ఎక్కడి నుంచి వచ్చారు ఆలోచిస్తున్నాడు. అప్పుడే తనకి వాళ్ళ దగ్గర ఉన్న పోకీ బాల్స్ కనపడి. ఓ, పోకీ బాల్సా, అంటే వాళ్ళు పోకిమాన్ ట్రైనర్స్ అన్నమాట, అయితే నీ వాళ్ళని ఫాలో అవ్వాలి. అప్పుడే అక్కడ అవుతున్నావు, మనం తొందరగా జనరల్ ఏరియాకి వెళ్ళాలి, మనం ఎలాగైనా అసలుకి ఫ్యాంట పోకిమాన్ పట్టుకోవాలి, అంతవరకు మనం విశ్రాంతి తీసుకోకూడదు అన్నాడు. రెడ్ మాత్రం, ఫ్యాంటమ్ పోకిమాన్, ఎప్పుడు నేను దాని గురించి వినలేదే, మనం ఇంకా వెస్ట్వుడ్కి లేదు రీచ్ అవ్వాలి అని అక్కడ అందరూ పరిగెత్తుతూ వెస్ట్వుడ్ వైపుకి వెళ్ళారు. రెడ్ మాత్రం, ఏంటి ఫ్యాంటమ్ పోకిమాన్ అనుకుంటున్నారు. ఏంటబ్బాయి ఫ్యాంటమ్ పోకిమాన్, సరే
సరే గాయస్, థ్యాంక్స్ నాకు ఇలాంటి ఒక మంచి సజెషన్ ఇచ్చినందుకు. ఎలాగే నేను ఆ పోకిమాన్ పట్టుకుంటాను. ఆ పోకిమాన్ నాది, పట్టుకోలేకపోతే నా పేరు రెడ్డే కాదు. అలా నిర్ణయించుకొని తన ఇంటి వైపుకి వెళ్ళాడు. అలా తొందరగా అతను వెస్ట్వుడ్ వైపుకి వెళ్ళాడు. దాంతోపాటు అతను ఎన్నో పోకిపోల్సింది ఇచ్చాడు. ఆ ఫ్యాంటమ్ పోకిమాన్ పట్టుకోవాలని. ఏ ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు, ఇంకా ఫ్యాంటమ్ పోకిమాన్ నాదే అంటూ కన్నీచూపులతో రెడ్డి ఇంకా లోపలికి వెళ్ళాడు. అప్పుడే అతనికి ఒకటి కనబడింది. ఏ ఏంటిది అది? నాకు తెలిసి అది అని ఆలోచిస్తూ అటువైపు చూశాడు. ఎవరు అతను? వన్ ఆఫ్ ద క్రీప్స్ బీట్ మీ టు ఇట్. నన్నెవరు ఆ వచ్చిన వాళ్ళ ఇండ్ కూడా తెలుసు విన్నట్టున్నాడు, అందుకనే వచ్చినట్టున్నాడు. ఓకే చార్మండర్ వెళ్ళు అని అక్కడ ఉన్న అతను దాన్ని చార్మండర్ పంపించాడు. ఓ, ఒక పోకీమోనా? అంటే తను ఒక పోకిమాన్ ట్రైనర్ అనమాట అంటూ చూస్తుండగా అక్కడ చార్మండర్ ఒక పవర్ఫుల్ ఫ్లేమ్ త్రోవర్ని చేసింది. అక్కడ ఒక పోకిమాన్ కనబడింది. తనేమో తను కూడా అటాక్ చేయాలని నిర్ణయించుకుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటెన్స్ బ్యాటిల్ జరుగుతుంది. అక్కడున్న రెడ్ మాత్రం, వావ్, ఇలాంటి పోకిమాన్ బ్యాటిల్ నేను ఎప్పుడు చూడలేదు, అసలుకి బాగా చేస్తున్నావు. చార్మండర్ని చీర్ చేస్తూ ఉన్నాడు. ఓ, అంటే తను పోకిమాన్ చార్మండర్ అనమాట, చాలా బాగా చేస్తుంది పోకిమాన్ బ్యాటిల్ అంటూ అక్కడ ఏం జరుగుతుంది, ఆ పోకిమాన్ బ్యాటిల్ ఏమవుతుందో అని చూస్తూ ఉన్నాడు. ఏంటిది అక్కడ ఏదో మెరుస్తుంది, నేను ఎప్పుడు దాన్ని చూడలేదే. చార్మండర్ నువ్వు వెళ్ళు తొందరగా, దాన్ని ఎలాగైనా ఓడించాలి నువ్వు అంటూ చార్మండర్కి పక్కనే ఉండేలా చీరింగ్ చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడున్న ఆ ట్రైనర్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. రెడ్ మాత్రం ఏం ఆలోచిస్తున్నాడో అసలుకి ఏం అర్థం కాలేదు. అతను చార్మండర్ చీరింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అప్పుడు సడన్గా నువ్వు షాకింగ్గా, చాలు చార్మండర్ వెనక్కి వచ్చేయి అన్నాడు. రెడ్ మాత్రం షాక్లో, ఏంటి అంత బాగా బ్యాటిల్ చేస్తుంటే మధ్యలో రమ్మంటావా ఈడావుడు అని అలా అనుకున్నట్టు అక్కడ తను తెచ్చుకున్న పోకీ బాల్స్ అన్నీ ఒక్కసారిగా కింద పడినాయి. అప్పుడు గ్రీన్ తనని చూశాడు. హే, నీకు వాళ్ళకి పోకీ బ్యాటిల్ గురించి తెలుసా? అసలుకి నువ్వు అసలుకి దాన్ని ఆల్మోస్ట్గా తెచ్చుకున్నావు, నీకు అసలుకి పోకీ బ్యాటిల్ చేయడం తెలియదు అన్నాడు రెడ్ ఆ ట్రైనర్ని. నీకు తెలియదేమో పోకీ బ్యాటిల్ చేయడం, కానీ నేను మాత్రం ఈరోజు ఆ పోకీ పట్టుకోతాను అని తను బ్యాటిల్కి రెడీ అయ్యాడు. పాలీవాల్ వెళ్ళు, ఇప్పుడు మన ఛాన్స్ అని రెడ్ తన పాలీవాల్ని పంపించాడు. అక్కడున్న ట్రైనర్ మాత్రం ఏం జరుగుతుందో చూస్తున్నాడు. పాలీవాల్ వాటర్ గన్, పాలీవాల్ అని అటాక్ చెప్పాడు. అక్కడున్న మ్యూ తను కూడా బ్యాటిల్ చేయడానికి రెడీ అయిపోయింది. ఒకే ఒక్క అటాక్ చేసింది అక్కడ ఉన్న ఆ పోకీమాన్. దెబ్బకి పాలీవాల్ అక్కడ దూరంగా ఒక చోటున కింద పడిపోయింది. పాలీవాల్ ఏమైంది నీకు అని రెడ్ తన పాలీవాల్ దగ్గరికి తొందరగా వెళ్ళాడు. అక్కడ చూస్తే పాలీవాల్ ఎంతో నీరసంగా, ఎంతో వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. త్వరగా లే పాలీవాల్, నువ్వు తొందరగా లేకు అన్నాడు. అప్పుడే అక్కడ ఉన్న ట్రైనర్ వచ్చి, నీ కళ్ళు కనిపించవా ఏంటి, ఇందాక మా ఇద్దరు జరిగిన పోకిమాన్ బ్యాటిల్ చూడలేదా, నీకు అసలు ఏం తెలుసు పోకిమాన్ బ్యాటిల్ చూసావు అంతేనా, నీకు అది తెలుసా? మా పోకిమాన్ బ్యాటిల్ చూసి నాకు ఈజీగా అర్థమైంది, చార్మండర్ ఇంకా ఆ పోకిమాన్ మధ్యలో చాలా డిఫరెన్స్ ఉందన్న స్ట్రెంత్లో. నువ్వు నీ హద్దుల్లో ఉండు, లేదంటే నువ్వు నిన్నే ఓడించుకుంటావు, గుర్తుపెట్టుకో. ఒకడున్న రెడ్ నేను నిజంగా ఓడిపోయానా అని ఎంతో కుమిలిపోతున్నాడు. అప్పుడే అక్కడికి ఇందాక వచ్చిన ఆ టీమ్ రాకెట్ మెంబర్స్ వచ్చారు. చుట్టుపక్కల ఏమైంది, ఇక్కడేమైంది, ఇదంతా కాలిపోయింది, ఏంటి ఇక్కడేం జరిగింది అంటూ చుట్టే వారిని ఉన్నారని ఎదుగుతున్నారు. అప్పుడే వాళ్ళకి అక్కడ రెడ్ కనిపించాడు. రేపు పనికి మాలనోడా, నువ్వేం చేసావు నీకు తెలుసా, మేము ఆల్మోస్ట్ ఆ మ్యూన్ని పొందగలిగాం, నీ వల్ల ఇప్పుడు మొత్తం షేడవు దొబ్బి అన్నాడు. వాడిని వదిలేసి ఇంకా మ్యూ ఇక్కడే ఎక్కడో చాటు ఉండునిద్ది అని వాళ్ళిద్దరూ వాళ్ళందరూ అక్కడ మ్యూర్ కోసం మళ్ళీ వేటాడుతూ వెళ్ళారు. అక్కడ రెడ్ మాత్రం ఇంకా షాక్ల నుంచి బయటికి రాలేకపోయాడు తన పోలియం చూస్తూ. సో ఇంక తర్వాత ఏమైంది, రెడ్ మళ్ళీ ఆ మ్యూని కలిశాడా, తను ప్రొఫెసర్ ఓక్ దగ్గరికి వెళ్ళాడా, అసలుకి ఎలాంటి పోకిమాన్స్ పట్టుకున్నాడు, ఇందాక వచ్చిన టీమ్ రాకెట్కి ఈ మ్యూ డేటా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, అదంతా తెలుసుకోవాలంటే మీరు ఎపిసోడ్ 224 మేకి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్.